ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా సేవలు. ఐటీ అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష సమావేశం. ఊంజల సేవలో కామాక్షి కపిలేశ్వరుల దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో భక్తుల ఆధ్యాత్మిక నందన. రేపటి నుంచి కావేరీ మహాపుష్కరాలు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక ప్రసారాలు. వేద విద్య వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేష కృషి. సంస్కృతి సంప్రదాయాలకు వేదికగా శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ప్రత్యేక కథనం. నిత్యము హరినామ స్మరణంతో గోవింద గోవింద అంటూ ప్రతిధ్వనించే నిలయాలు. అన్నపానీయాలు సకల సదుపాయాలతో టీటీడీ. భక్తులను ఆదరించే ఆలయాలు క్యూ కాంప్లెక్స్లు ప్రత్యేక కథనం. భక్తులకు మరింత మెరుగ్గా పారదర్శకంగా సేవలందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు టీటీడీ ఐటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కాటేజ్ అలాట్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నందకం విశ్రాంతి గృహంలోని ఏఆర్పీ పరిమితిని 150 గదులకు పరిమితం చేయాలని ఆయన సూచించారు. కళ్యాణకట్టలో పారదర్శకత పెంచేందుకు రూపొందిస్తున్న సాఫ్ట్వేర్ అప్లికేషన్పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, ముఖ్య సమాచార అధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. భాద్రపద మాసం సోమవారాన స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ఊంజల సేవ ఉత్సవం భక్తులకు పర్వసాన్ని అందించింది. సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయంలోని ఊంజల సేవ మండపంలోని ఊయలలో వెంచేపు చేసిన అర్చక స్వాములు నయన మనోహరంగా ఊంజల సేవను నిర్వహించారు. వేదం నాదం గీతం సహితంగా సాగిన ఊంజల సేవను భక్తులు మనసారా వీక్షించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన కలశాభిషేకాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో దర్శించి తన్మయత్వం చెందారు. ముందుగా పవిత్ర ద్రవ్యాలను నింపిన 501 కలశాలను ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఉభయదారులు, భక్తులు ఆలయ మాడువీధుల్లో ఊరేగింపుగా తీసుకురాగా అర్చక స్వాములు సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. ఇక దక్షిణ కాశీగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద సోమవారం సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి సర్వభరణ శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఆశీనులను చేసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. గౌరీ శంకరులను దర్శించుకుని భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. పుష్కర స్నానం భక్తకోటికి అనంతమైన ఆధ్యాత్మిక ఫలాలను ఒసగే మహద్భాగ్యం. జీవనది కావేరీ నది మహాపుష్కరాలు ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కావేరీ నది ప్రస్థానం, నదీ పరివాహక ప్రాంతాల్లోని క్షేత్ర విశేషాలు, పుష్కర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కావేరీ నది కర్ణాటక పుణ్యవాహిని, దక్షిణ భారతపు భాగీరథి. సత్పురుషులు కావేరీ నదీమ తల్లిని అమృత స్వరూపిణిగా కీర్తించారు. సమస్త ప్రాణకోటిని ఉద్ధరించే మహాతల్లిగా కావేరీ నదిని అభివర్ణించారు. గురుడు తులారాశిలోకి ప్రవేశించే సమయాన కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. కొండలు కోనలు దాటుకుంటూ తాను ప్రవహించే ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ సముద్రాన్ని చేరే కావేరీ నది కామితార్థ ఫలప్రదాయిని. అంతేకాకుండా ఈ నది కన్నడ రాష్ట్రపు సిరుల తల్లి, కొడగువాసుల పాలిట కులదేవత అయిన శ్రీకావేరిగానూ ప్రసిద్ధి చెందింది. పావన తీర్థమైన కావేరీమాతను స్మరిస్తూ నదిలో పుణ్య స్నానమాచరిస్తే అనంతమైన ఆధ్యాత్మిక ఫలం లభిస్తుంది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న కావేరీ మహాపుష్కరాలు ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పుష్కర కావేరి శీర్షికన ఎస్విబిసి 1-2 ఛానళ్లలు తెలుగు తమిళ కన్నడ భాషల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. కావేరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాల చరిత్ర, అక్కడ జరిగే పుష్కర కార్యక్రమాలను ఈ నెల 12వ తేదీ మంగళవారం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే ఎస్విబిసి 2 తమిళ ఛానల్లో కావేరి వైభవంపై ప్రతిరోజు ప్రవచన కార్యక్రమం, తలకావేరి మహాత్మ్యం పేరిట రాత్రి వేళల్లో 30 నిమిషాల ప్రవచనం, ఆధ్యాత్మిక విశేషాలలో ప్రతిరోజు 10 నిమిషాలు కావేరి పుష్కర విశేషాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇక ఎస్విబిసి 2లో కన్నడ కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 3-4 గంటల మధ్య ప్రత్యక్ష ప్రసారం, 15 నుంచి 23వ తేదీ వరకు పుష్కర విశేషాలను అదే సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఎస్విబిసి 1 తెలుగు ఛానల్ ఇప్పటికే తలకావేరి విశేషాలపై ప్రత్యేక డాక్యుమెంటరీలను రూపొందించి ప్రసారం చేస్తోంది. ఆధ్యాత్మిక విశేషాల విభాగం, తలకావేరి మహాత్మ్యం, కావేరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల విశిష్టత, పుష్కర విశేషాలను ప్రసారం చేయనుంది. పరమ పవిత్రమైన జీవనది కావేరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిద్దాం, పుణ్య ఫలాలను పొందుదాం. చిత్తూరు సంతపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కృత్తిక ఉత్సవం జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా వెలుసెలుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఈ సందర్భంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో పాటు పవిత్ర జలాలు, విభూతితో స్వామివారికి అభిషేకం చేశారు. వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి పలు రకాల హారతులు సమర్పించారు. భారతదేశం వేదభూమిగా విరాజిల్లుతోంది. పురాణాల కాలం నుంచి ఎందరో మహర్షులు తమ తపోశక్తిని దారపోసి జీవకోటి మనుగడకు బంగారు బాటలు వేశారు. మానవాళికి లభించిన ఇంతటి అరుదైన వేద సంపత్తిని భావితరాలకు అందజేస్తూ వాటి పరిరక్షణకు విశేష కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అందుకు నిదర్శనమే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. వేద పాఠశాలను స్థాపించి విద్యార్థులకు వేద విద్య పట్ల మక్కువను పెంచుతూ లోక కళ్యాణానికి ఎన్నో వేద క్రతువులను నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలతో, దాతల సహకారంతో విజయవంతంగా కొనసాగుతున్న వేద పరిరక్షణ ట్రస్ట్ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. వేదాలేశులుగా పునీతమవుతున్న తిరుమల గిరుల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత తిరుమల తిరుపతి దేవస్థానం వేదాల వ్యాప్తికి, తద్వారా సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుడుతూ మహోన్నత లక్ష్యంతో 2007లో ఏర్పాటైన టిటిడి శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద విద్య పరిరక్షణకు టిటిడి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అంతకుముందు 1979లో ఏర్పాటైన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వేద విద్య అధ్యయన సంస్థను 2001లో ప్రవేశపెట్టారు. ఇక వేద పరిరక్షణ ట్రస్టులోని పథకాల వివరాలు తెలుసుకుందాం. వేద పారాయణ పథకం. దేశంలోని అర్హత గల వేద పండితులతో ఎంపిక విధానం ద్వారా దేవాదాయ శాఖకు చెందిన దేవాలయాలు, మఠాలలో రోజూ ఉదయం సాయంత్రం వేద పారాయణం నిర్వహిస్తారు. ఇలా ప్రస్తుతం ఒక్కో ఆలయంలో 4 చొప్పున మొత్తం 500 దేవాలయాలలో 1414 మంది వేద పండితులు వేద పారాయణం చేస్తున్నారు. ఇందులో క్రమపాఠి, ఘనపాఠి, వృద్ధ పండితులు అనే 3 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. కుమార అధ్యాపక పథకం. వేద విద్యను అభ్యసించే విద్యార్థులు నిష్ణాతులైన పండితుల సుశిక్షణలో 8 సంవత్సరాల కాలపరిమితి గల వేద విద్యను అభ్యసించే సదుపాయాన్ని టిటిడి ఈ పథకం కింద అందిస్తోంది. ఇలా ప్రస్తుతం 56 మంది వేద పండితులు, దేశవ్యాప్తంగా దాదాపు 83 మంది విద్యార్థులకు వేద విద్యను బోధిస్తున్నారు. ప్రైవేటు వేద పాఠశాలలకు ఆర్థిక సహకారం. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సుమారు 86 ప్రైవేటు వేద విద్యా సంస్థలకు టిటిడి శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన కమిటీ ప్రతి సంవత్సరం పలు ప్రత్యేక విధానాల ద్వారా పాఠశాలలను ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేసిన విద్యా సంస్థలకు ప్రతి సంవత్సరం ఒక్కో పాఠశాలకు 150,000 రూపాయల చొప్పున టిటిడి నిధులను కేటాయిస్తుంది. వేద సభల నిర్వహణ. వేదాలను విశ్వవ్యాప్తం చేసే దిశలో నిష్ణాతులైన వేద పండితుల సమక్షంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వేద సభలను టిటిడి నిర్వహిస్తోంది. ఇందులో చర్చాగోష్ఠి,
చతుర్వేద పారాయణం అనే విభాగాలు ఉంటాయి. ఇలా ప్రతి సంవత్సరం సుమారు 30 దాకా వేద సభలను నిర్వహిస్తారు. ఒక్కో వేద సభ నిర్వహణకు 1-3 లక్షల వరకు ఆర్థిక సహకారం అందజేస్తోంది. అహితాగ్నులు లోక కళ్యాణార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో నిత్యాగ్నిహోత్రం జరిగేలా శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. వేద పండితులు వారి ఇంటి వద్దనే ఈ అగ్నిహోత్రం నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇవి కాక ఈ ఏడాది జూలై నుంచి దేశంలోని 25 ప్రాంతాలలో ప్రతి నెలా సామూహిక సంపూర్ణ వేద పారాయణం టీటీడీ నిర్వహిస్తోంది. ఇందుకు చతుర్వేదాలను పూర్తిగా పఠించగల వివిధ దేవాలయాలలో వేద పారాయణం చేసే వేద పండితులను ఎంపిక చేస్తారు. వేదాలు ప్రకృతి సృష్టిలోని ఋతువులకు సంకేతాలు. ఇందుకు తగ్గట్టుగానే ఆయా ఋతువుల్లో నిర్వర్తించవలసిన వేద క్రతువులకు అనుగుణంగా శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో పలు యాగాలను వేద పారాయణాలను నిర్వహిస్తున్నారు. అలాగే సకాలంలో వర్షాలు సమృద్దిగా కురవాలనే సదుద్దేశంతో వరుణ యాగాలు వరుణ జపాలను కూడా నిర్వహిస్తున్నారు. తిరుమల పార్వీట మండపంలో ప్రతి సంవత్సరం కార్యదృష్టి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగా తిరుమల శ్రీవారికి నిర్వహించే పున్నమి గరుడ సేవ ఇత్యాది ఉత్సవాలు ఊరేగింపుల సమయంలో కూడా తిరుమాడ వీధుల్లో వేద పారాయణం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో వేద విద్య పట్ల అవగాహన పెంపొందిస్తూ వారిని వేద క్రతువుల్లో భాగస్వాములను చేసేలా తిరుమల ధర్మగిరి సహా కీసరగుట్ట, చిలకూరు, నల్గొండ, భీమవరం, విజయనగరం, కోటప్ప కొండలలో టీటీడీ ఆధ్వర్యంలో వేద పాఠశాలలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక 2006లో ఏర్పాటైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ద్వారా వేద విద్యపై పరిశోధనలు ప్రచురణలు విస్తృతంగా జరుగుతున్నాయి. సర్వశ్రేయోదాయకం పరమ ఉత్కృష్టమైన వేద పరిరక్షణ ట్రస్టుకు దాతల నుంచి ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. వేద వేదాంగ పురుషుడైన తిరుమల శ్రీవారి ఆశీస్సులతో విశ్వక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు విరాళాలు పంపాలనుకునేవారు ఈ చిరునామాను సంప్రదించవచ్చు. ముఖ్య గణాంకాధికారి టీటీడీ పరిపాలనా భవనం, కేటీ రోడ్డు, తిరుపతి. మరిన్ని వివరాలకు 0877226429 అనే ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవ, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టికెట్లు అందుబాటులో లేవు. సెప్టెంబర్ 19వ తేదీ 14,396 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా ముగిసింది. 14వ చాతుర్మాస్య వ్రతాల్లో భాగంగా 45 రోజుల పాటు జరిగిన గాయత్రి మహాయజ్ఞంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 108 పర్యాయాలు అర్చక స్వాములు గాయత్రి జపం చేసి హోమాది క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నిలవైన శ్రీ గణనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని పుష్పాలతో చక్కగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. ఉత్సవమూర్తిని మూషిక వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు.
ఇక కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేసి పుష్పాలతో చక్కగా అలంకరించారు. భక్తులు ఓంకారేశ్వర స్వామివారిని, అమ్మవారిని, గణనాథుని దర్శించుకుని తన్మయత్వం చెందారు. విజయనగరం జిల్లా గుంచిలో నెలవైన శ్రీ ఉమామహేశ్వర శివ పంచాయతన ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. భాద్రపద మాసం సోమవారం సందర్భంగా ముక్కంటీసునికి క్షీరాభిషేకం చేశారు. బిల్వపత్రాలతో అర్చించి అష్టోత్తర శతనామావళి సహితంగా హారతులిచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో కొలువుతీరిన శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వర్ణమయ పుష్పాలతో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పార్వతీపురం గ్రామం సరిహద్దు ప్రాంతంలో కొలువైన శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. ఉదయాత్పూర్వమే అమ్మవారికి అభిషేకాలు జరిపి ఆభరణాలు, సుగంధ పూమాలలతో చక్కగా అలంకరించారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిత్యం హరినామస్మరణతో గోవింద గోవింద అంటూ ప్రతిధ్వనించే నిలయాలవి. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శిస్తామో అని పరితపించే భక్తులు ఉంటారక్కడ. అదే తిరుమలలోని క్యూ కాంప్లెక్స్లు. ఆ క్యూ కాంప్లెక్స్లలో నిత్యం విచ్చేసే ఆ బాలగోపాలానికి అవసరమైన అన్నపానీయాలను, సకల సదుపాయాలను ఎప్పుడూ సమకూరుస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ విశేషాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా టిటిడి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అతిథి దేవోభవ అనే సూక్తిని ఆచరణ రూపంలో చూపుతోంది. క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు కాఫీ, పాలు, టీ, మజ్జిగ అందించడమే కాకుండా వారికి అన్నప్రసాదాలు అందించి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటోంది. క్యూ కాంప్లెక్స్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి స్వామివారి దర్శనం ముగిసే వరకు నిరంతరాయంగా ఆహార పానీయాలు అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఉదయం పాలు, కాఫీ, టీ, మజ్జిగ తదితర పానీయాలతో పాటు ఉప్మా, పొంగల్, సాంబారన్నం, పులిహోరను పంపిణీ చేస్తున్నారు. అలాగే టిటిడి ఈఓ ఏకే సింఘాల్ ఆదేశాలతో క్యూ కాంప్లెక్స్లలో చిన్నపిల్లలకు సమయంతో నిమిత్తం లేకుండా ఎల్లవేళలా పాలు అందించే ఏర్పాట్లు చేశారు. ఇక నియమిత సమయం ప్రకారం దర్శనం చేసుకునే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, దివ్య దర్శనం భక్తులకు ఆయా ప్రత్యేక ప్రాంగణాల్లో టీ, కాఫీ, పాలు, మజ్జిగను అందిస్తున్నారు. ఇలా ప్రతి భక్తుడిని తొలి అతిథిగా భావించి వారి ఆకలి తీర్చి వారు సంతృప్తిగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇలవైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతూ శ్రీవారి ఉత్సవాలు, ఊరేగింపులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. సర్వ శుభాలను చల్లని చిరునవ్వులతో కటాక్షించే దేవదేవుడి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడం భక్తుల జన్మజన్మల మహద్భాగ్యం. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం
తిరుమలలోని పాపవినాశన మార్గంలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత నామకరణ మొదలు వివాహాది శుభకార్యాలను జరుపుకోవాలని తప్పించే అశేష భక్త కోటి కోసం కళ్యాణ వేదిక వివరాలపై సమగ్ర కథనం మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు మంగళ ప్రదాయకుడు సర్వ శుభాలను వసిగే పరంధాముడు నిత్య కళ్యాణ చక్రవర్తి. అందుకే ఆ స్వామి దర్శనం కోసం చల్లని దీవెనల కోసం నిత్యం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. క్షణకాల దర్శనంతోనే సర్వ పాపాలు హరించే కొండంత దేవుడు కోనేటి రాయుడిని సేవించుకుని తమకు లభించిన ఇంతటి మహద్భాగ్యానికి మురిసిపోతూ జీవితకాల తృప్తితో పొంగిపోతుంటారు భక్తులు. అలా పరవశించే శ్రీవారి భక్తులకు వారి జీవితంలో జరిగే అపురూప ఘట్టాలకు శ్రీనివాసుడి ఆశీస్సులను నిండుగా మెండుగా అందించాలనే టీటీడీ సత్సంకల్పానికి ప్రతిరూపమే తిరుమలలోని కళ్యాణ వేదిక. ఒకప్పుడు పురోహిత సంఘంగా పిలుచుకునే ఈ వేదికను 2012లో భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏర్పాటు చేశారు. ఆ స్వామి దీవెనలు ఉంటే చాలు, ఈ జన్మకు ఇంకేం కావాలి అని సంబరపడిపోయే భక్తలోకానికి తమ జీవితంలో జరిగే శుభకార్యాలను ప్రత్యక్షంగా ఆ స్వామి చెంతనే చేసుకునే మహద్భాగ్యాన్ని ఈ కళ్యాణ వేదిక ద్వారా కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో ఏడడుగుల బంధంతో ఏడుకొండల వాడి సాక్షిగా సంసార బాధ్యతను స్వీకరించే వధూవరులతో పాటు తమ పిల్లా పాపలు చల్లగా ఉండేలా దీవించమని కోరుకుంటూ చిన్నారులకు కేశఖండనం మొదలు అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలను చేయించుకునే తల్లిదండ్రులు, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో దేవదేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకునేవాళ్లు, నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు శ్రీనివాసుడి దీవెనలు లభించాలని ఆకాంక్షించేవారు, ఇలా ఎందరో భక్తులు ఉన్నారు. తెలుగు వాళ్లతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ వేదికలో శుభకార్యాలను చేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంటలకు పూర్తి ఉచితంగా టీటీడీ పురోహితులను పెళ్లిమేళం విద్యుత్ ఛార్జీలు భరించడంతో పాటు వాహనాల పార్కింగ్ ఛార్జీలు కూడా వసూలు చేయరు. ఇక నామమాత్రపు ఛార్జీలతో భక్తులు ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, కేశఖండన, అక్షరాభ్యాసం, నామకరణం, వాహన పూజ తదితర కార్యక్రమాలను చేయించుకునే వెసులుబాటు కల్పించారు. సాధారణ రోజుల్లో రోజుకు 100 నుంచి 150కి పైగా కళ్యాణాలు ఈ కళ్యాణ వేదికపై జరుగుతుంటాయి. ప్రస్తుతానికి సంవత్సరానికి 5,000 జంటలు వివాహ బంధంతో ఒక్కటై ఈ వేదిక నుంచి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడే అనుబంధంగా మరో మినీ కళ్యాణ వేదికను టీటీడీ నిర్మించింది. శ్రీనివాసుడి సన్నిధిలో వివాహాది శుభకార్యాలు చేయించుకోవాలని సంకల్పించే భక్తులకు ఈ సదవకాశం ఎంతో ఉపయుక్తంగా మారింది. మరి ఒకసారి ఏ ఏ కార్యక్రమాలకు ఎంత రుసుము చెల్లించాలి, అలాగే ఏ ఏ నిబంధనలు పాటించాలి తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా? తిరుమల కళ్యాణ వేదికలో వివాహం పూర్తిగా ఉచితం. ఉపనయనం, సత్యనారాయణ స్వామి వ్రతాలకు 300 రూపాయలు చెల్లించాలి. నవగ్రహ పూజ, అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలకు 200 రూపాయలు ఖర్చవుతుంది. నామకరణం, వాహన పూజ, దస్త్రం ఇతర పూజలకు కూడా 200 రూపాయలు చెల్లించాలి. చెవిపోగులు కుట్టడానికి 50 రూపాయలు, కాటేజీలో చెవిపోగులు కుట్టించాలనుకుంటే 100 రూపాయలు చెల్లించాలి.
వివాహానికి మేళం ఉచితం. కాగా ఇతర పూజలకు మేళానికి 100 రూపాయలు ఉంటుంది. తిరుమల కళ్యాణ వేదికలో నిర్వహించే వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు, వారు లేని సమయంలో సంబంధిత పెద్దలు తప్పనిసరిగా హాజరు కావాలి. వధూవరుల ధృవీకరణ పత్రాలను ఖచ్చితంగా సమర్పించాలి. కళ్యాణ వేదికపై వివాహం చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. నూతన దంపతులకు శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, కంకణాలు, 10 శ్రీవారి చిన్న లడ్డూ ప్రసాదాలు అందజేస్తారు. అలాగే ఒక్కో లడ్డూకు 25 రూపాయలు చెల్లించి అదనంగా 12 లడ్డూలను పొందే వెసులుబాటు కల్పించారు. వీరికి 50 రూపాయల అద్దె గదిని ఉచితంగా కేటాయిస్తారు. అదనపు గది కావాలనుకుంటే రుసుము చెల్లించి పొందవచ్చు. కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్న జంటలతో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6 కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ఇక కళ్యాణం చేసుకోవాలనుకునే జంట 90 రోజుల ముందుగా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ లేదా ఈ దర్శన్ కౌంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా లేని పక్షంలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో 6 గంటల ముందుగా కరెంట్ బుకింగ్ సదుపాయంతో వివాహం చేసుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం చేయించుకున్న జంటలకు ఉపయుక్తంగా తిరుమల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కూడా నూతన దంపతులు పొందవచ్చు. మరి సకల సౌకర్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తలోకానికి అందజేస్తున్న ఈ సదవకాశాన్ని ప్రతి శ్రీవారి భక్తుడు ఉపయోగించుకోవాలని అపారమైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిత్యనూతన అమృతతుల్య ఆశీస్సులు మెండుగా పొందాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం గాత్ర కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రికి చెందిన తులసి విశ్వనాథ్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.